Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ సరదా కూడా తీరిపోతుంది, రెడీగా ఉండండి. చంద్రబాబుకు విజయసాయి రెడ్డి కౌంటర్. ఏపీలో తిరుపతి ఉప ఎన్నిక హడావిడి మొదలైంది. నోటిఫికేషన్ రాకపోయినా పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో టీడీపీ దూకుడు పెంచింది. పార్టీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరును ప్రకటించింది. ముందుగానే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. తిరుపతిలో గెలుపు ఖాయమని ధీమాతో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రజలు దూరమయ్యారని వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. జనాలు క్లారిటీతో ఉన్నారని, ఆ సరదా కూడా తీరిపోతుందంటూ ట్వీట్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఇరగదీసిన తర్వాత తిరుపతి గెలుపు కోసం సిద్ధంగా ఉండాలని చంద్రబాబు కార్యకర్తలకు కనసాగ చేస్తున్నారు. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దూరమయ్యారట. మానసిక రుగ్మతల వల్ల మీరు భ్రమంలో ఉన్నా జనం మాత్రం పెచ్చ క్లారిటీతో ఉన్నారు. తొందర ఎందుకు? ఆ సరదా కూడా తీర్చుకుందురు అంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి రంగంలోకి దిగారు. అభ్యర్థిగా ప్రకటించిన తరువాత తొలిసారి తిరుపతిలో అడుగుపెట్టారు. ఆమె నగరానికి చేరుకున్నారు. పార్టీ నేతలతో కలిసి నేరుగా అలిపిరి దగ్గరికి వెళ్లి ఉప ఎన్నికలో విజయం దక్కాలని తిరుమల వెంకన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అంతేకాదు, మొన్నటి వరకు సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా లేని పనబాక మళ్ళీ తన అకౌంట్లలో పోస్టులు ట్వీట్లు మొదలుపెట్టారు. తన రోజువారీ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నారు. త్వరలోనే ఆమె ప్రచారం ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటు బీజేపీ కూడా పార్టీ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఇటు వైఎస్ఆర్సీపీ క్రొత్త స్ట్రాటజీతో దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు కుటుంబం కాకుండా అనూహ్యంగా డాక్టర్ గురుమూర్తిని తెరపైకి తీసుకొచ్చింది. ఆయనకు టికెట్ ఫైనల్ చేసింది. కాకపోతే అధికారికంగా ప్రకటించలేదు.